చాలా బాగుందండి. అందరికి అందుతున్నాయి కదా, అందుబాటులోనే ఉన్నారుగా, బాగానే చేస్తాడు అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. వారు బాగానే చేశారు, వారికంటే మీరు కొంచెం పర్లేదు, ఖర్చు తగ్గిస్తున్నారు అన్నిటిపైన. ప్రజావేదిక కూల్చడం అంటే అక్రమ కట్టడాలు కాబట్టి కూల్చడం బెటర్ అండి అది. ఎవరు అతిథులు గారు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో రివర్ కన్జర్వేషన్ దీనికి దాన్ని దాటి ఎవరైతే కట్టారో అందరికీ పీకేయాలి. అక్కడ మంతిన సత్యనారాయణ రాజు దాకా ఉన్నాయి మొత్తం అన్నీ క్లీన్ చేసేయాలి. అందులో ఎవరిని స్పేర్ చేయకూడదు. ముఖ్యమంత్రికి ఆయన పదవులు అధికారంలో ఉన్నాడు కనుక ఏదో చలాయించేశాడు అయిపోయింది. ఇంకా ఇప్పుడైనా శుభ్రంగా ఖాళీ చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలి చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి ఫాలో అయ్యేలాగా ఆయన బిహేవ్ చేయాలి. వచ్చినా రాకపోయినా కాస్త మంచి డెవలప్మెంట్ జరగాలి. సెంట్రల్ గవర్నమెంట్ బాగా కోఆపరేట్ చేయాలి. ఏపీ డెవలప్మెంట్ జరగాలి బాగా, అందరూ దానికి తగ్గ హెల్ప్ చేయాలి. బాగుంది, షూర్, డెఫినెట్లీ రైట్. ఇట్ ఈస్ ఎగ్జాంపులరీ కదా. ముందు గవర్నమెంట్ తీసేస్తేనే కదా మిగిలిన వాళ్ళు, ఓహో వాళ్ళదే తీసేశారు మందని, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు, లేకపోతే 4 సంవత్సరాల్లో 23 కన్స్ట్రక్షన్స్ వల్ల 63 కన్స్ట్రక్షన్స్ అయినాయి కదా. వీళ్ళు గవర్నమెంట్ కట్టేసింది తీసేశారనుకో, అది పక్కమ్మడి గవర్నమెంట్ ఉంటే నువ్వు కడతావు నేను కడతావు, అదేమంటే గవర్నమెంట్ ఉంటుందని చెప్తాం. అందుకోసం ఇట్ ఈస్ 100% రైట్, ఈ హాజ్ డన్ వెరీ గుడ్ థింగ్. ఐ హోప్ సో, డెఫినెట్గా అవుద్ది, అవుతుంది డెఫినెట్గా, డెఫినెట్గా, బికాజ్ ఈజ్ ద యంగ్ మ్యాన్ యూనో. ఇప్పుడు నేనున్నాను, నాకంటే నువ్వు చిన్నోడి, నువ్వు తెలియగలవాడి, నేను ఐఎమ్ ఓల్డ్ మ్యాన్. అట్లాగే జగన్ ఈజ్ ఆల్సో డాషింగ్ యంగ్ లీడర్, డెఫినెట్గా యూ విల్ డూ వండర్స్, నో డౌట్ ఇన్ దట్. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకని ఎందుకంటారు, ఉపయోగం ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ దేనికి పనికిరారు, అందులో పర్టికులర్గా పాలిటిక్స్లో అసలు పనికిరారు. దేర్ ఆల్ వాళ్ళు రాజకీయాలే చేస్తారు, సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అట్లా అని ఇప్పుడు ఉన్నాడు, వాడు చేస్తాం. జగన్ ఇస్ వెరీ గుడ్ ఫెలో, మంచి వాటి యొక్క అవగాహన, ఏదైనా చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేడియం ఉంది, ఇమాజిన్ ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉండి స్టేడియం ఇట్లా ఉండేదా ఇప్పటికి. రోజు ప్రోగ్రామే, రోజు ప్రోగ్రామే, ఆల్ అన్నెసరీ ఎక్స్పెండిచర్స్, ఇవన్నీ ఎందుకు ఇవి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎలక్షన్స్ అయినాయి, అయిపోయింది, రెండ్స్ ది మ్యాటర్, రిమైనింగ్ ఆల్ ది థింగ్స్ అట్లా జరుగుతుంది. కానీ పొలోమని పొద్దున్నే లేచిన కాడి నుంచి ఓ జెండాలు బాదటం, లైన్లు కట్టడం, ఇవన్నీ వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ మనీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.